Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక నిర్ణయం తీసుకొని అమరావతితో పాటు విశాఖపట్నం అటు కర్నూలు కూడా చేయాలంటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక పాలసీగా ప్రభుత్వం ముందుకెళ్తాం. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియల భాగంగా ఇది ఒక సామాజిక యాత్రని, ఈ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి యాత్రని, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి యాత్రని, వారికి నచ్చినటువంటి విధంగా వారు అవగర్నిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పత్రికల్లో వారు చేపట్టినటువంటి, నిన్న మొదలుపెట్టినటువంటి యాత్ర గురించి, పత్రిక పేరు ఈనాడు, జై హో అమరావతి. సరే, వారి హెడ్డింగ్లు, వారి తాలూకా బూస్టింగ్లు ఇవన్నీ కూడా చూశాను. ఇందులో కొంతమంది నాయకులు తాలూకా, కొంతమంది వ్యక్తులు తాలూకా స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇందులో రాయడం జరిగింది. ఒకసారి వారు చేస్తున్నటువంటి సామాజిక యాత్ర ఏంటో, ఎవరి కోసం చేస్తున్నారు అనేటువంటిది ఒకసారి పేర్లు చదువుతాయి. ఎవరెవరు దీంట్లో స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎవరెవరు పేర్లు ఇందులో వచ్చాయనేటువంటిది. సిపిఐ నారాయణ గారు, రేణుకా చౌదరి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, దేవినేని ఉమ్మగారు, మధ్యలో నక్కా ఆనందబాబు గారు. నక్కా ఆనందబాబు గారు కూడా ఏం మిక్సో తెలుసు మీ అందరికి. తర్వాత కామినేని శ్రీనివాస్ గారు, పాతూరి నాగభూషణం గారు, చలసాని శ్రీనివాస్ గారు, నాదల మనోహర్ గారు, వీరితో పాటు బాగోదని చెప్పి ఒకరిద్దరు పేర్లు, మరో ఇద్దరు పేర్లు కూడా రాయడం జరిగింది. ఇది వారు చేస్తున్నటువంటి సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి యాత్ర. దానికి వీరందరి తాలూకు మద్దతు. మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఏ కులానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఏ కులానికి వ్యతిరేకం కాదు. అయినప్పటికీ ఈరోజు చేస్తున్నటువంటి యాత్ర ఎవరి కోసమో, దేనికోసమో, ఎందుకోసం అనేటువంటిది ఒకసారి వీరి పేర్లు చూస్తేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వీటన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నాం. పేపర్లు ఏ రకంగా ఉన్నాయంటే, ఈ పత్రికలు యెల్లో మీడియా, ఇది అవి పరిపాలనా భవనాలే అని చెప్పి ఈనాడు పత్రికల్లో ఈరోజు బ్యానర్ ఐటెం, రిషికొండలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇది పరిపాలనా భవనాలే. ఏం పరిపాలన భవనం కట్టకూడదా అంటే, విశాఖపట్నంలో ఏమి కట్టడానికి వీల్లేదా అంటే, విశాఖపట్నంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడానికి వీల్లేదా? అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని చెప్పి ప్లాన్ అప్రూవల్ పెట్టారని చెప్పి చెప్పారు. ఏం టూరిజం డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండవా? అంటే ఇంకా ఈ ప్రభుత్వం సంబంధించి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి నిర్మాణాలు విశాఖపట్నంలో జరగకూడదు. ఒక ఇటుకేయడానికి వీల్లేదు. ఇవన్నీ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నమ్మేమని చెప్పి భారతీయ జనతా పార్టీకి వీలే చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. రేపొద్దు ఇక్కడ ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా తరలించమని చెప్పి అడుగుతారు. రేపు ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టును కూడా మూసేమని చెప్పి చెప్తారు. చివరికి కొన్ని పత్రికలు రాసినాయి, మీ అందరికీ తెలుసు. అసలు విశాఖపట్నం అనేటువంటి నగరం ఏమి ఉండదు, ఇది అంతరించిపోతుంది అన్నటువంటి రాసినటువంటి పత్రికలు కూడా ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి విషం విశాఖపట్నం మీద చిమ్మేటువంటి ప్రయత్నం వీరందరూ కలిసికట్టుగా చేస్తూ ఉన్నారు. ఏమీ అయిపోదు. ఒక మంచి ఆలోచనతో ఈ మొదలుపెట్టినటువంటి ఈ తాలూకా ప్రయాణాన్ని తప్పకుండా ప్రజల తాలూకా ఆశీస్సులు, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడి తాలూకా రక్షణ ఎప్పుడు కూడా మంచి ఆలోచనకు ఉంటుందనేటువంటి ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ఇటువంటి దెయ్యాలో, రాక్షసులో, రాబందులో, చంద్రబాబు నాయుడు ప్రేరేపించినటువంటి వ్యక్తిలో వీరందరూ వచ్చి మా మీద పడినా సరే, తప్పకుండా ప్రజల తాలూకా ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఈ ఆలోచన విధానానికి ఉంటుందన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కొన్ని వైసీపీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ, మా పార్టీకి చెందినటువంటి ఆశీస్సులు, మా పార్టీకి చెందినటువంటి రేపు ఏ రకమైనటువంటి మెజారిటీతో వస్తామనేటువంటిది మీరు అన్నట్టు ప్రజల్లో ఆశీస్సులు, ఆ నిర్ణయాల్లో అవన్నీ 2024లో తెలుస్తాయి.
కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఈ రాష్ట్రం ఈ మూడు జిల్లాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనో ఆ తాలూకా మనోవేదన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ఒక నగరానికి ఒక ప్రాంతానికి మంచి జరుగుతా ఉంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వచ్చి మన నాశనం కోరుకునేటువంటి ఒక దండయాత్ర వస్తా ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ఎందుకు ఊరుకోవాలని అడుగుతా ఉన్నా సరే నేను ఈ ప్రాంతవాసిగా క్యాబినెట్ మంత్రిగా పక్కన పెట్టను ఈ ప్రాంతవాసిగా నా తాలూకు భావనది ఈ ప్రాంతానికి మంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి పరిస్థితి రోజు నేను ఎక్కడికో వెళ్ళి నేను ఏ దుబాయో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో ఏ మక్కా మసీదుకో లేకపోతే ఇంకో దగ్గర ఏ వాటికన్ సిటీయో లేకపోతే ఏ తిరుపతి వెళ్ళి నేను మొక్కున్నానంటే నా గురించో నా ప్రాంతం గురించో మొక్కుంటా నా ప్రాంతానికి వచ్చి నా ప్రాంతం నాశనం అయిపోవాలని చెప్పి మొక్కడం ఏంటి నాకు తెలియక అడుగుతాను ఈ ప్రాంతానికి మంచి జరగకూడదని చెప్పి మొక్కడం ఏంటి వారి తాలూకు పాదయాత్ర దేనికి అందుకనే దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి దయ్యాలు ఇవన్నీ సో దీన్ని చూస్తూ ఊరుకో అన్నటువంటి దయ్యాలని మరి అడ్డుకట్టు వేయాలి सो అది చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు అనుకుంటా ఉన్నారు అన్నటువంటిది మాకు వస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా చెప్తా ఉన్నా అందుకే మేము పర్మిషన్ ఇవ్వలేదు సరే కోర్టు నుంచి తెచ్చుకున్నారు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించాలి కాబట్టి పాటిస్తా ఉన్నాం రేపు ఏదైనా జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి ఎవరు కోరుకుంటున్నారు ఒకటే రాజధాని కాదు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టానంటే ఎవరైనా నమ్మినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే ఉండాలి మొన్నే చెప్పా 400 సంవత్సరాలు 450 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ని తీసుకుని వచ్చి నేనే కట్టానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆ కాన్సెప్ట్ నాదే అంటున్నా ఉన్నాడు 1591వ శతాబ్దంలో మొదలైనటువంటి ఆ నగర నిర్మాణం కులీ కుతుబ్ షా నుంచి మొదలైనటువంటి ఆ నగర నిర్మాణం బహుశా ఆ పూర్వజన్మలో ఆయనే కులీ కుతుబ్ షా అని ఆ 1500వ శతాబ్దంలో ఈయన కులీ కుతుబ్ షా అని 1600వ శతాబ్దంలో నేను మొఘల్ సామ్రాజ్యానికి రారాజునని 1700వ శతాబ్దంలో నేనే నిజాం నవాబుని అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడేమో పూర్వజన్మ గురించి ఆయనకి ఏం తెలిసేమో ఈయన అంతగా పట్టుబడి 9 సంవత్సరాలు పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 400 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నేనే కట్టానంటే ఏం చెప్తామండి ఇది ఈరోజు తీసుకుని వచ్చి ఆయన అన్నాడని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో రేపు 100% రాస్తారు రేపు కొన్ని పత్రికలు 100% రాస్తాయి విశాఖపట్నానికి రాజధాని వద్దు అమరావతి కావాలని చెప్పి విశాఖవాసులే అన్నారని చెప్పి మీ పత్రికల్లో రాస్తారు ఈయనకి వచ్చినటువంటి వారికి హారతలు పట్టారని వాళ్ళకి తిలకాలు దిద్దారని వాళ్ళని ఘనంగా స్వాగతించారని మీరే రాస్తారు సరే ఇవన్నీ జరుగుతాయి కానీ ప్రజల తాలూకా మనోభావన ఈ ప్రాంతం ప్రజల తాలూకా ఆలోచన విధానం ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్ష అనేటువంటిది అందరికీ తెలుసు రేపు మీరు అన్నట్టు దీనికి ఫుల్ స్టాప్ అనేటువంటిది 2024 ఎన్నికల్లోనే రేపు 2024లో వచ్చేటువంటి ఫలితాలతో దీనికి పూర్తిగా ఈ అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉంది అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలినటువంటి ఆ వెనకాదులు ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఇది అంతా కూడా ఒక రాజకీయ అంశంగా దాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్ళమన్నమాట మరి ఆబ్వియస్ గా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు బేస్ చేసుకునే రేపు రిఫరెండం అవుద్ది డెఫినెట్ గా 2024 ఎన్నికలు రేపు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలనా విధానాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని లేదా ప్రజలకి ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీల్ని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ పరిపాలన సంబంధించినటువంటి పరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా రిఫరెండం అవుతాయి కాదని ఎవరన్నారు అందుకని దానికి ఫుల్ స్టాప్ 2024లోనే ఉంటుందని చెప్తా ఉన్నాను అందుకని దాన్ని అప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా ముందుకు తీసుకెళ్తాడు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పాదయాత్రలో ఎవరిని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కానీ లేదా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళి రాయలసీమ ప్రాంతాన్ని తిట్టినటువంటి సందర్భాలు కానీ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరగకూడదని చెప్పి చేసినటువంటి ప్రసంగాలు కానీ ఎక్కడా లేవే ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి మంచి జరగాలి అప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన చేపట్టినటువంటి పాదయాత్ర కానీ ఈరోజు ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతానికి మంచి జరగకూడదంటే
ఎందుకు ఈ ప్రాంత ప్రజలు ఊరుకుంటారని అంటున్నా? ఈరోజు రమ్మనండి. లేదు మాకు మూడు రాజధానులు కావాలి, మా అమరావతిని కూడా మీరు అభివృద్ధి చేయండి అంటే డెఫినెట్గా వాళ్ళకి స్వాగతిస్తాం. కానీ విశాఖపట్నం ఉండకూడదు, మా అమరావతి కావాలంటే నేను చెప్పాను కదా, నిన్న ట్వీట్ కూడా చేశాను.